మన మనసు శరీరం ఆత్మ పరిశుభ్రత గురించి హిందూ మతాల్లో ఎంతో చెప్పడం జరిగింది. నిజానికి మన పురాణాలు బట్టి చూస్తే ప్రతి మనిషి కూడా రోజుకి కనీసం 3 సార్లైనా స్నానం చేయాలి. మొదటిసారి స్నానం ఎప్పుడు చేయాలో తెలుసా? ఉదయం 4:30 నుండి 5 గంటల మధ్యలో చేయాలి. తరువాత మధ్యలో ఒకసారి చేయాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఒకసారి స్నానం చేయాలి. కానీ ఈ కాలంలో అంత తీరిక ఎక్కడుంటుంది అంటారా? ఒకవేళ తీరిక ఉన్నప్పటికీ కూడా నీటి కొరత వల్ల అన్నిసార్లు స్నానం చేయడం అంటే చాలా ఇబ్బంది. కానీ ఒక 4 పనులు చేశాక మాత్రం తప్పకుండా స్నానం చేయాలట. ఇలా ఎవరు చెప్పారో మీకు తెలుసా? సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుల వారు చెప్పారు. లేదంటే మన ప్రాణానికి ముప్పట. మరి ఏ 4 సందర్భాల్లో మనం తప్పక స్నానం ఆచరించాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. జుట్టు కత్తిరించిన తరువాత స్నానం తప్పకుండా చేయాలి. ఎందుకంటే అందంగా కనిపించాలంటే ప్రతి మనిషికి కూడా జుట్టు చాలా అవసరం. జుట్టు ఊడిపోతుంటే చాలా బెంగ పెట్టుకుంటారు. నిజంగా చెప్పాలంటే వారి ఆస్తి ఏదో కరిగిపోతోంది అన్నంతగా బాధపడుతూ ఉంటారు జుట్టు ఊడిపోతుంటే. అంటే జుట్టు ఊడిపోతుంది అంటే మనిషి అందం పోతుందని బాధపడుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జుట్టును కూడా ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంటారు. కానీ జుట్టు కత్తిరించాక మాత్రం కేవలం తలని మాత్రమే కడగకుండా పూర్తిగా స్నానం చేయాలట. ఎందుకంటే కత్తిరించిన జుట్టు మన శరీరానికి అతుక్కుంటుంది. ఒకవేళ మనం సరిగ్గా స్నానం చేయకపోతే ఆ చిన్న చిన్న వెంట్రుకలు మన బ్యాడ్ స్కిన్ బ్యాక్టీరియాకి ఆహారంగా మారతాయి. దీని ద్వారా మనకు తెలియకుండానే మన శరీరం పైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కాబట్టి కటింగ్ షేవింగ్ లాంటివి అయ్యాక తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుల వారు చెప్తారు. ఎలాగూ మగవారు తప్పకుండా కటింగ్ షేవింగ్ అనేవి చేయించుకుంటారు, అయితే ఆడవారు కూడా ఇప్పుడు జుట్టు కత్తిరించడం అనేది అలవాటైపోయింది, ఫ్యాషన్గా కూడా మారింది. కాబట్టి పార్లర్లకు వెళ్ళి జుట్టు కత్తిరించుకుని వచ్చాక స్నానం అనేది చాలామంది చేయరు. కానీ స్నానం ఖచ్చితంగా ఆడైనా మగైనా సరే జుట్టు కత్తిరించాక స్నానం చేసి తీరాలి. అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేయాల్సి ఉంటుంది. పెళ్ళిళ్ళకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మనకి తెలిసిన వారు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా వెళ్ళాలి. అంత్యక్రియలకు మనం తిరిగి వెళ్ళి వచ్చేటప్పుడు తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటారా, చనిపోయిన వారి శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు కదా, దాంతో వారి శరీరంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఎవరినీ తాకకుండా తిరిగి రావాలి. కారణం, ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే ఇంటి బయటే స్నానాలు చెయ్యమని చెప్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా చాణక్య చెప్పడం కూడా జరిగింది. అంత్యక్రియలకు వెళ్ళొచ్చాక స్నానం చేశాకే మీరు మళ్ళీ ఇంట్లో మామూలుగా పనులు చేసుకోవాలని. శృంగారంలో పాల్గొన్నవారు, చాణక్యుల వారు చెప్పింది ఏంటంటే శృంగారంలో పాల్గొన్నవారు వెంటనే మత చర్యలు చేయడానికి అర్హులు కారు అని. ఇలాంటి వారు తప్పకుండా వారి దేహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత స్నానం చేయకుండా ఇంటిని కూడా విడిచి వెళ్ళకూడదట. స్నానం చేశాకే ఇంకే పనైనా చేయాలని చాణక్యుల వారు గట్టిగా చెప్పడం జరుగుతోంది. మంచి సంగీతంతో మన చెవులను అందమైన ప్రకృతిని చూస్తూ మన కళ్ళకి రుచికరమైన వంటకాలకి మన నోటిని ఆనందపరిచినట్టే వారానికి ఒక్కసారి ఆయిల్ మసాజ్ చేసుకుని మన శరీరానికి కూడా ఆనందపరచాలని చాణక్యుల వారు చెప్పారు. నువ్వుల నూనెతో మసాజ్ అంటే నువ్వుల నూనెతో కనుక మసాజ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, వాటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విషం ఏమన్నా ఉంటే అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆయిల్స్ తోటి మసాజ్ చేసుకున్నట్టయితే నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటి వాటితో మసాజ్ చేసుకుంటే కనుక వీలైనంత త్వరగా స్నానం కూడా చేసేయాలి. ఇవన్నీ కూడా చాణక్యవాలు చెప్పడం జరిగింది. ఈ 4 విషయాలు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు, శృంగారంలో పాల్గొన్నప్పుడు, అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు, అలాగే జుట్టు కత్తిరించుకున్నప్పుడు, ఈ 4 సందర్భాల్లో మాత్రం తప్పకుండా
స్నానం చేయాల్సిందే. ఈ నాలుగు పనులైతే మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ నాలుగు సందర్భాలలో తప్పనిసరిగా స్నానం ఆచరించాలని చాణక్యుల వారు చెప్పడం జరిగింది. అంతేకాదు, రోజులో ఖచ్చితంగా 3 సార్లు మనం స్నానం చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా, తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఒకసారి స్నానం, తర్వాత వంట పూర్తి చేసుకునో లేదా 9-10 గంటలకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఒకసారి స్నానం చేయాలి. తర్వాత సాయంత్రం 6 దాటాక స్నానం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేసి తీరాలట. అయితే మనం నీటి కొరత వల్ల కానీ టైం లేకపోవడం వల్ల కానీ ఒక్కసారి స్నానానికి ఇబ్బంది అవుతోంది. కానీ ఇలా ఆచరిస్తే కనుక మనకి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాయి. ఈ స్నాన విధికి సంబంధించి మన సాంప్రదాయాల్లో అనేక నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగానే స్నానం అనేది ఎక్కువ సార్లు చేయాలనేది శాస్త్రం చెప్తోంది. స్నానం చేసే సమయంలో సంకల్పం చెప్పుకోవాలట. అంటే మనం పూజలు వ్రతాలు చేసే సమయంలో ఏ విధంగా అయితే సంకల్పం చెప్పుకుంటామో అలాగే సంకల్పం చెప్పుకోవాలట. ప్రతి దినము చల్లటి నీళ్లతో స్నానం ఆచరించాలి. అభ్యంగన స్నానం చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో రాసుకుని తల స్నానం చేయడమే అభ్యంగన స్నానం అంటారు. అటువంటి స్నానం నిత్యం చెయ్యాలట. స్నానం చేసే సమయంలో పూర్తిగా బట్టలు విప్పి నగ్నంగా అస్సలు స్నానం చెయ్యకూడదు. నగ్నంగా స్నానం చేయడం వల్ల నరక బాధలు అనేకం వస్తాయని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా ఉపవాసం ఉండే రోజుల్లో కావచ్చు, పితృకర్మలు చేసే రోజుల్లో కావచ్చు. పితృకర్మలు అంటే ఆర్తికం, అలాంటివి చేసేటప్పుడు, తర్పణాలు పిండ ప్రధానాలు చేసేటప్పుడు తలంటుకుని స్నానం చేయకూడదు. ఊరికే తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయాలి తప్పితే షాంపూ కుంకుడుగాయలు పెట్టి తల అంటుకుని స్నానం చేయకూడదు. ఇలాంటప్పుడు చేయకూడదు. తర్వాత ముఖ్యంగా ఆదివారం మంగళవారం గురు శుక్రవారాల్లో తలంటి స్నానం చేయకూడదని మన పండితులు చెప్పడం జరుగుతోంది. మిగతా రోజుల్లో చేయొచ్చు. ఈ రోజుల్లో తలంటుకుని, అంటే మిగతా రోజుల్లో తలంటుకుని ఇప్పుడు చెప్పుకున్న ఆది, మంగళ, గురు శుక్రవారాల్లో మామూలుగా తల స్నానం చేయాలి. స్నానం ఎందుకు చేస్తాం? స్నానం వలన రూపం, పుష్టి, బలం, తేజస్సు, ఆరోగ్యం, దీర్ఘాయువు, ఆయుర్దాయం అన్నీ కూడా లభిస్తాయని స్నానం చేస్తామంటాం. స్నానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా స్నానం చేసి తీరాల్సిందే. అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ఆ స్నానం యొక్క ఫలితం అనేది మీకు దక్కుతుంది. అంతేకాదు, అజ్ఞానం వలన కానీ మోహం వలన కానీ రాత్రులందే పాప కార్యాల వల్ల కానీ శరీర దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్నానం, అంటే తెల్లవారుజాము చేసే స్నానంతో ఆ దోషాలన్నీ పోతాయి. స్నానం చేయటంలో అంతటి ప్రాముఖ్యత ఉంది. మామూలుగా స్నానమే కదా అని అనుకుంటాం, కానీ ఆ స్నానం వెనక ఇంతటి జ్ఞానం ఉంది. అజ్ఞానం, మోహం లేక రాత్రులందు చేసే పాపకార్యాల వల్ల కానీ మనకు శరీర దోషాలు అనేవి ప్రాప్తిస్తాయి. ఈ శరీర దోషాలన్నీ ఎలా పోతాయి? ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ఈ దోషాలన్నీ కూడా పోతాయి. అంటే స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని పఠించి చేయమని చెప్తూ ఉంటారు పండితులు. స్నానం చేసిన తర్వాత మగవారైతే విభూతిని, ఆడవారైతే కుంకుమని ధరించాలని మన భారతీయ సాంప్రదాయంలో చెప్పబడుతోంది. విభూతి సంపదలను ప్రసాదిస్తుంది, పవిత్రతను కలిగిస్తుంది, పాపాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది, సర్వ అరిష్టాలను తొలగిస్తుంది, సకల శుభాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది, గ్రహ బాధలను, భూత ప్రేత పిశాచాది బాధలను కూడా దూరం చేసి మనకి తేజస్సును ప్రసాదిస్తుంది, మనకు తేజస్సును ప్రసాదిస్తుంది. అందుచేత తప్పకుండా నుదుటన ధరించాలి. అలా విభూతిని రోజు కనుక నుదుటన ధరిస్తే ఆయుర్దాయం చక్కగా పెరుగుతుందిట. విభూతి కుంకుమ గంధాలని ధరించాక మీ ఇష్టదేవత పూజను అర్చనను చేసుకోవాలి. మీ శక్తానుసారం ఆ పూజ అనేది చెయ్యాలి, లేదా భగవంతుని దగ్గర చక్కగా దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా 2 నిమిషాలైనా ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించుకోవాలి. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం, ఆయన మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే సెవి వృక్షం, రావి చెట్టు, వేప చెట్టు వంటివి కూడా దేవతా వృక్షాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. మీ ఇంటి పెరట్లో కానీ చుట్టుపక్కల కానీ ఉంటే గనక వాటికి కూడా నమస్కరించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మధ్యాహ్నం రాత్రిపూట భోజనం చేసే ముందు, భోజనం చేసే సమయంలో కూడా కొన్ని నిబంధనలు పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.
భోజనం ఎప్పుడైనా సరే తూర్పు ముఖంగా లేదా దక్షిణ ముఖంగా కూర్చుని భుజించడం చాలా మంచిది. తూర్పు ముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్ వస్తుంది, దక్షిణ ముఖంగా కూర్చుని తింటే యశస్సు కలుగుతుంది. భోజనానికి కూర్చునే ముందు కాళ్ళు చేతులు నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. బిగుతుగా ఉండే దుస్తుల్ని ధరించకూడదు. ఆడవారైతే తల స్నానం చేసి తలకు తువాల్ లాంటివి పిడక చుట్టుకుని తింటూ ఉంటారు. అలా కూడా తినకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ పిల్లలు అలా చేస్తే అలా చెయ్యనివ్వకండి. సో చూసారు కదా స్నానానికి ఉన్న ప్రాముఖ్యత మరియు భోజనం ఎలా తినాలి ఏంటి అనే విశేషాల గురించి. ఇవి ఉపయోగపడే విషయాలు కాబట్టి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వీటి గురించి తెలియచేయండి. మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.